హలో ఎవరి వన్ దీస్ త్రివ్ సో టాపిక్ ఏంటంటే టెలిగ్రామ్ డీల్స్ సో చాలా చూసి ఉంటాం మనం చాలా ఛానల్స్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మందు కూడా ఛానల్ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ సో చాలా ఛానల్స్ ఉంటుంది చాలా డీల్స్ ఛానల్ చూస్తుంటాము స్పెసిల్గా రెండు ఛానల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్ ఇలానే ఉంది మనకి ఓకేనా సో ఎందుకు జరుగుతా ఉంది వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో మీకు అర్థమవుతుంది చెప్తాను చూడండి సో టెక్ ట్వంటీ ఫోర్ ఒక ఛానల్ ఉంది టెక్ ట్వంటీ ఫోర్ నవీన్ ఓకేనా అతను ఏం చెప్పాడు మనకి ఈ త్రిపుల ఎయిట్ కానీ త్రిపుల ప్లస్ కానీ ఎయిట్ జన్ వన్ హీట్ అవుతుంది ఈ ప్రాసెసర్స్ ఉన్న ఫోన్స్ బెటర్ కాదని చెప్పాడు ట్రిప్లైట్ ట్రిప్లై ప్లస్ ఎయిట్ జెన్ ఓకే చెప్పాడు ఓకే అతనికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో టెలిగ్రామ్ డీల్స్ లో నిన్న మొన్న చూస్తే కూడా రియల్మీ జిటిటో ప్రో సజెస్ట్ చేస్తున్నాడు ఐ థింక్ అక్టోబర్ సెకండ్ ఏమో రియల్మీ జిడిటో ప్రోను మనకి కిల్లర్ డీల్ మహాల్ట్ అని చెప్పేసి బ్యానర్ సజెస్ట్ చేస్తున్నాడు అనమాట సో అది ఎలా సజెస్ట్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు సో ఇప్పుడు అతనికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్మో టెలిగ్రామ్లో అతనున్న సబ్స్క్రైబర్స్ అని తెలిసినా టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పింది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ విన్నారే అనుకుందాం సో మిగతా యాభై వేల మంది పరిస్థితి ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ చేసిన అవసరం ఏంటి నువ్వు వద్దంటున్నావు కదా ఫోన్ మంచిది కాదని చెప్పినప్పుడు దాని డీల్స్ గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేయాలి అది ఇరవై వేల మంది చూసారు అది సో ఇరవై వేల మంది చూసినప్పుడు దాంతో ఒక్కరు ఒక్కడ కూడా క్లిక్ చేసి కొనుక్కోకూడదు మన కాదు అతనికి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎంత స్పెసిఫిక్గా మెన్షన్ చేసి నేను నేను మోసపోయినా టెక్ ఫ్యాక్స్ రఫీ ఆయన్ని చూసి ఆయన డీల్స్ ఛానల్లో చూసి ఐక్యూ నైన్ ప్రో కొనుక్కొని ప్రసాద్ ఇన్ తెలుగు ఛానల్లో వీడియో చూసి బాగుందని చెప్పిన తర్వాత ఐక్యూ నైన్ ప్రోలో ఎయిట్ జీవన్ వన్ ప్రోసాలు వస్తుంది ఆ ఫోన్ కొని నేను మోసపోయినాను నేను మోసపోయినాను కాబట్టి మీరు మోసపోకూడదని మాత్రం చెప్తున్నాను మీరు కమెంట్స్లో ఏమని చెప్పుకోండి వేరే వాళ్ళని తిరుగుతున్నాను వాళ్ళు చెప్పేసి పైకి వస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒకటి చెప్తాను చూడండి నువ్వు కాంట్రవర్సీ వీడియోలు ఎన్ని పెట్టినా నీకు వ్యూస్ రావచ్చేమో నీ దగ్గర కంటెంట్ లేకపోతే నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే ఎవ్వరని నేను దేఖడు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి కూడా నీ దగ్గర కంటెంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి అది మీకు అర్థమవుతున్నాయి రానారా నేను ఎన్ని చెప్తున్నా అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ టెక్ ట్వంటీ ఫర్ నవీన్ సో టెక్ ఫాక్స్ రఫీ మరీ ఘోరం సో అసలు చెప్పేది వీడియోలో ఒకటి చెప్తారు అసలు ఆ ఫోన్స్ కొనకండి అని చెప్తారు సజెస్ట్ చేయము అని చెప్తారు పిక్సెల్ సెవెన్ పిక్సెల్ సెవెన్ సజెస్ట్ చేసిన టెక్ ట్వంటీ ఫోర్ నవీన్ అయితే సో ఇప్పుడు మీరు చెప్తారు కదా వీడియోలో హీటింగ్ ఇష్యూస్ ఉంది బ్యాటరీ ఇష్యూస్ ఉంది ఇన్ని ఇష్యూస్ ఉందని చెప్పినప్పుడు మీరు సజెస్ట్ చేస్తారు టెక్ టెక్ డీల్ డీల్స్ ఛానల్స్లో అది ఎలా సజెస్ట్ చేస్తారు మీరు సో ఇది చాలా వరకు తప్పు చాలా మోసం చేస్తున్నారు మోసమే ఇది ఖచ్చితంగా మోసమే అసలు ఇది ఎలా వరకు అవుతుంది తెలిసిన వాళ్ళు డీల్స్ పోస్ట్ అయితే వాళ్ళ కమిషన్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పేది అంటే మీరు ఏ డీల్ పోస్ట్ కమిషన్ వస్తుంది కదా అబ్బా దాన్ని గా పోస్ట్ చేయొచ్చు కదా ఎంత వరసైపోయిందండి ఒకడు ఉన్నాడు ఒకడు పేరు చెప్పను మీకు తెలుసు నేను వన్ వీక్ నుంచి ఈ కట్ డ్రైవర్ వాడుతున్నాను ఈ కట్ డ్రైవర్ డ్రైవర్ వాడుతున్నాను ఈ కట్ డ్రైవర్ నాకు బాగా నచ్చింది తొంభై తొమ్మిది రూపాయలకే కొన్నాను ఆర్డర్ చూపిస్తాడు నవ్వాలన్నా తిట్టాలనా నాకు అర్థం కావడం లే నిజంగానే సో అంత గలీజ్గా తయారైండారు డబ్బుల కోసం ఏమైనా చేస్తారా మీరు కొన్ని ఎథిక్స్లే మీకు కొంచెం కూడా న్యాయం అనేది అనిపించలే మీకు నిజంగానే ఎంతగా దిగజారుతున్నారంటే మీరు మీకన్నా ఇప్పుడు నాకు యాభై వేల రూపాయలు నష్టం అబ్బా నా యాభై వేల రూపాయలు ఎక్కువ నెంబర్ రూపాయలు పెట్టుకున్నాను ఎవడిస్తాను నాకు యాభై వేల రూపాయలు అలాగే ఎంతమంది మోసపోతున్నారు నువ్వు పెట్టే డీల్స్ తినేసి అవసరమా నీ కడుపు నింపుకోవడం కోసం ఇంకోటి కడుపు కొట్టడం అవసరమా నీకు ఆ వృత్తి అవసరం లేదు నువ్వు మళ్ళా ఎందుకు చెప్పు కర్మ అది మీకే కర్మ అది నాకు కాదు మీకే కర్మ అది కర్మ ఇప్పుడు ఏది ఇట్లాంటి డబ్బులంతా అది దక్కదు నిలదు కూడా నిలదు అట్లా మోసం చేస్తుంటావు అని చెప్తున్నాను నేను సో ఇది ఒక అవేర్నెస్ వీడియోనే మీరు ఎలా అయినా తీసుకోండి స్కామ్ వీడియోగా తీసుకోండి అవేర్నెస్ వీడియోగా ఏమైనా తీసుకోండి బట్ టెలిగ్రామ్ డీల్స్లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్క డీలు మంచిది కాదు ప్రతి ఒక్క డీలు కిల్లర్ డీలు మహాలోటు కాదు సో అర్థం చేసుకుంటే మీ ఇష్టం అర్థం చేసుకుంటే కింద కమెంట్స్ పెడితే మీ కర్మ దాని నుంచి నేను చెప్పలేను ఓకేనా సో నేను మా అన్న గ్రేటు మా పెద్దన్న గ్రేటు మా చిన్న గ్రేట్ అంటే సో దానికి మించి మిమ్మల్ని ఎవరిని కాపాడలేరు ఇన్ని అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నా మీకోసమే చేస్తున్నా దీంతో మీరు ఏమన్నా అనుకోండి అని తీసుకోండి కింద కమెంట్స్ ఎలానే పెట్టుకోండి ఎలా ఏ సో ఏ డీల్స్ ఛానల్ అయినా టెక్ ఫైవ్ అయినా టెక్ ట్వంటీ ఫోర్ అయినా ప్రతి ఒక్క డీల్స్ నాట్ ఓన్లీ అది ఇదే నేను చెప్పడంలే సో ఏ డీల్స్ ఛానల్ అయినా మన ఛానల్ మిస్టర్ టికీ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయినా ఒకటి నాలుగు సార్లు ఈ డీల్ ఇలా రాలేదా నీకు పోతే వెయ్యి రూపాయలు పోబోతుంది రెండు వేల రూపాయలు నీకు తగ్గకుండా రాబోతుంది అంతే కదా బట్ నువ్వు మోసపో కదా చెక్ చేసుకో ఫస్ట్ వెదర్ నీకు ఇంపార్టెంటే కాదా అది నిజంగానే డీలా కాదా వర్తా కాదా ప్రతి ఒక్కడు నమ్ ప్రతి ఒక్కడిని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు నేను చెప్తాను కదా ప్రతి ఒక్కరిని గుడ్డిగా మాత్రం నమ్మద్దు నువ్వు ఫైనల్ డే ఫైనల్ డేషన్ నీదే ఉండాలి ఒకటి చెప్తున్నాడని మాత్రం కొనద్దు ఓకేనా ఇప్పుడు నేను చెప్తే కూడా ఒకటి నాలుగు సార్ చెక్ చేసుకో నేను చెప్పే అయితే అదే అండ్ వన్ మోర్ థింగ్ వాళ్ళ ఎలా డీల్స్ ఛానల్ ఉందో మంది అలా డీల్స్ ఛానల్ ఉంది నేను ఆటో బోట్లు కడ్రాయిల్లు అవి నేను పోస్ట్ చేయను వేరే ఏ స్టెఫ్ నేను పోస్ట్ చేయను ఎలక్ట్రానిక్ సంబంధించి మాత్రం పోస్ట్ చేస్తాను నాకు జెన్యున్ అనిపించింది నేను ప్రైజ్ హిస్ట్రీ మొత్తం చెక్ చేసి నేను నేను పోస్ట్ చేస్తాను ఓకేనా సో జెన్యున్ అనిపించింది మాత్రం పోస్ట్ చేస్తాను ఏది బడ్డైతే నేను పోస్ట్ చేయను అర్థమైందా సో ఐ హోప్ మీకు అందుకు అర్థమైంది అనుకుంటే ఎవరి పాయింట్ ఎవరి యాక్స్పర్ట్ నేను చెప్పాలనుకుంది సో వీడియోకి అయితే అంతేకాదు తీసుకురావేమో సార్ నీకుఫర్ నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నావు